రైట్ ఇక ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మరోవైపు యత్సన్ సింహ ఇక్కడికి రావడంతో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది అయితే ఇటు బీజేపీ జాతీయ కార్యవర్గాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు మరి టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు పోయి ఇక్కడ ఈ సమావేశాలను ఒక రకంగా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే భయపడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టిందని బీజేపీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం యశ్వంత్ సిన్హా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో వేల మందితో ర్యాలీ నిర్వహించి మనం చూస్తున్నాం. ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఏదైతే ట్యాంక్ బండ్ వరకు భారీ ఎత్తున జలవిహార్ వరకు సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ నేతలు వందల కార్లతో కాన్వాయ్తో ఆయన్ను ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి, స్వయంగా ముఖ్యమంత్రే నేరుగా అక్కడికి వెళ్ళి ఆయనకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ భారత ప్రధానమంత్రి మాత్రం భారత ప్రధానమంత్రి వస్తుంటే ఆయనకు మాత్రం ఆహ్వానం పలకడానికి మాత్రం వెళ్ళేందుకు ఆయన వెళ్తారా లేదనే తెలియదు. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే ఆయనకు ఆహ్వానం పలుకుతారని తెలుస్తోంది. అంటే పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అంటే రెండు పార్టీల మధ్య ఏదైతే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో అధికారం మాదే అని బీజేపీ చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాల నేపథ్యంలో ఖచ్చితంగా భయపడి ఈ చర్యలకు పూనుకుంది. కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు రాజకీయాల్లో అనేది, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పేసి బీజేపీ విమర్శిస్తున్న పరిస్థితి. ఈ సమావేశాలు పెడితే మీకెందుకు భయం అంటూ కూడా నిన్న బండి సంజయ్ నిన్న కేటీఆర్ కేసీఆర్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఒకసారి మనం సమావేశాలకు సంబంధించి ఆ ప్రాంగణం నుంచి విక్రాంత్ మనకు డీటెయిల్స్ అందిస్తారు. ఒకసారి విక్రాంత్ దగ్గరికి వెళ్దాం. విక్రాంత్, సమావేశాలు ప్రారంభానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఇప్పటికీ అక్కడ ఎవరెవరు చేరుకున్నారు? ప్రధానంగా ఏ ఈ అజెండాలో ఏ అంశాలని ప్రధానంగా ప్రస్తావించారు? ఈ అజెండాలో ఏ అంశాలని చర్చించబోతున్నారు? మొత్తానికి మాత్రం బరికాసపట్లో మధ్యాహ్నం 3 గంటలకు మాత్రం జాతీయ కార్యవర్గ సమావేశాలు హెచ్ఎస్సిసి నవోటల్లో మనం ఉన్న ప్రాంతం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అగ్రనాయకులందరూ కూడా చేరుకున్నారు. మరికాసేపట్లో మాత్రం ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పెషల్పేటలో బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి కూడా నేరుగా హెచ్ఎస్సిసి నవోటల్ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే ఈ ప్రాంతానికి మాత్రం రానున్నారు. ఇకపోతే అమిత్ షా కూడా అక్కడి నుంచే నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం ఇక్కడికి రానున్నారు. రాజ్నాథ్ సింగ్తో పాటు ముఖ్య నేతలు కూడా మరికొంతమంది చేరుకోవాల్సి ఉంది. ఇకపోతే ఇప్పటికే 100కు పైగా నేతలు కూడా ఇప్పటికే హెచ్ఎస్సిసి నవోటల్కు చేరుకున్నారు. నిన్న మధ్యాహ్నమే జేపీ నడ్డా కూడా, జాతీయ బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా కూడా నవోటల్కు చేరుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా ఎగ్జిబిషన్ ప్రారంభించాడు. ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం కూడా ఈరోజు జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలపై కూడా జనరల్ సెక్రటరీతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఉదయమే 10 గంటలకు కూడా పదాధికారులతో సమావేశం కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే అది కొనసాగుతూ ఉంది. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి అంశాలను ముందుంచాలని దానిపై మాత్రం ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు లోపల పదాధికారుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో. దీనికి సంబంధించి జాతీయ కార్యవర్గ సమావేశంలో ఉండే ప్రధానమైన అంశాలు ఒకసారి చూసినట్లయితే, రాబోయే హిమాచల్ ఎలక్షన్లతో పాటు గుజరాత్, అదేవిధంగా కర్ణాటక ఎలక్షన్లు రాబోతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద మాత్రం ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఆ తర్వాత దక్షిణానికి సంబంధించిన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలా అధికారంలోకి రావాలనే దానిపై కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించిన అంశాలు కూడా ఈ జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా చర్చించనున్నారు. మొత్తానికి 2 రోజుల పాటు జరిగే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని కూడా హెచ్ఎస్సిసి నవోటల్ అంతా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పదాధికారుల సమావేశం కూడా కొనసాగుతూ ఉంది. మధ్యాహ్నం 3 గంటలు మాత్రం జేపీ నడ్డా సమక్షంలో, జేపీ నడ్డా ఆధ్వర్యంలో కూడా ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభమైన కాసేపటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడ చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడే నవోటల్లోనే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్య నేతలు ఇక్కడే నవోటల్లో బస చేయనున్నారు. ఆ తర్వాత రేపు మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి కూడా రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా నరేంద్ర మోడీ చివరిగా మాట్లాడతాడు. అంతటితో జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత మాత్రం సికింద్రాబాద్లో జరిగే పేరేడ్ గ్రౌండ్లో జరిగే ఒక బహిరంగ సభకు మాత్రం విజయ సంకల్ప సభ ఏర్పాటు చేసుకుంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. దానికి సంబంధించిన పేరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరగనుంది. అక్కడికి మాత్రం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డాతో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ ముఖ్యమంత్రులు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఆ పేరేడ్ గ్రౌండ్లో జరిగే సభకు కూడా హాజరు కానున్నారు. పరమేష్,
सो मొత్తం अटे मरी కాసేపట్లో में प्रधानमंत्री अदे విధంగా मुख्य नायक चेरको नेपथ्य ఇలాంటి ఏర్పాట్లు చేశారు सो ప్రధానంగా प्रधानमंत्री రావడం తోటే ఆ కార్యక్రమంలో పాల్గొంటారా ఇంకేమైనా ఇది అజెండా ఉందా మీరు అన్నట్లు నేరుగా మాత్రం ఢిల్లీ నుంచి 12:55 కు ఢిల్లీలో ఫ్లైట్ ప్రారంభమవుతుంది స్పెషల్ ఫ్లైట్ అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు ఆ బేగంపేట ఎయిర్‌పోర్ట్ కు 2:55 నిమిషాలకు వస్తారు ఆ తర్వాత మాత్రం అక్కడి నుంచి ముందుగా మాత్రం రాజ్ భవన్ కి అనుకున్నారు రాజ్ భవన్ లో కాసేపు సేద తీరి ఆ తర్వాత హెచ్ఎస్సిసి హోటల్ లో జరిగే ఈ కార్యవర్గ సమావేశానికి రావాలని డిసైడ్ అయినప్పటికి కొన్ని అనివార్య కారణాల వల్ల రాజ్ భవన్ మాత్రం క్యాన్సిల్ అయ్యింది నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి మాత్రం హెచ్ఎస్సిసి హోటల్ లో జరిగే ఈ కార్యవర్గ సమావేశం నేరుగా వస్తారు ఆ తర్వాత వెంటనే ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశం అప్పటికే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు మొత్తానికి బేగంపేట ఎయిర్‌పోర్ట్ లో మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అదే విధంగా ఈటల్ రాజేందర్ అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం అక్కడ విజిట్ చేసి అక్కడ మాత్రం స్వాగతం పలుకుతారు అక్కడి నుంచి మాత్రం స్పెషల్ ఫ్లైట్ లో రోడ్డు మార్గంగా వచ్చే వీలు లేదు కాబట్టి బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఇటు మాదాపూర్లో జరిగే హెచ్ఎస్సిసి నవ హోటల్ కు డిస్టెన్స్ ఉండడం వల్ల ఎస్పిజి మాత్రం రోడ్డు మార్గానికి అనుమతించలేదు ఈ నేపథ్యంలో స్పెషల్ ఫ్లైట్ లో మాత్రం అక్కడి నుంచి మళ్ళీ బై ఎయిర్ మాత్రం ఇక్కడ హెచ్ఎస్సిసి లో జరిగేటువంటి జాతీయ కార్యవర్గ సమావేశానికి మాత్రం చేరుకుంటాడు ఇక్కడే రాత్రి బస కూడా మొదటగా మాత్రం రాజ్ భవన్ అనుకున్నారు కానీ ఈ అగ్నిపథకు సంబంధించిన కొంత నిరసనలు కావచ్చు ఎంఆర్పిఎస్ పిలుపునిచ్చిన నేపథ్యం కావచ్చు మెయిన్ రోడ్డు మీదనే రాజ్ భవన్ ఆనుకొని ఉంటున్న సందర్భంలో నిరసనకు ఒక అవకాశం ఉంటుంది రాజభవన్ వర్గాలు మాత్రం నిరసనకు తావుండే నేపథ్యంలో హెచ్ఎస్సిసి నవోటల్లోనే బస ఏర్పాటు చేయాలని కోరిన సందర్భంలో హెచ్ఎస్సిసి నవోటల్లోనే ఈ రోజు మాత్రం బస ఉండనుంది రేపు కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ జాతీయ కార్యవర్గ సమావేశంలో నవోటల్లో పాల్గొని ఇక్కడే బస చేసి ఎల్లుండి 4వ తారీఖు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి భీమవరం జరిగేటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ మాత్రం ఇక్కడ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి 9:30కు బయలుదేరనున్నారు పరమేష్ విక్రాంత్ అయితే ఈ సమావేశాలకు దేశం నుంచి అత్యంత మహారాజులు ప్రముఖులు వస్తున్నటువంటి నేపథ్యంలో వసతి భోజన ఏర్పాట్లు ఎలా చేసింది ఇప్పటికే దీనిపైన ఒక చర్చ జరుగుతోంది తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒక వేదికల్ని అలంకరించింది బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశాలను చెప్తూనే మరోవైపు తెలంగాణ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలను కూడా దేశానికి రుచి చూపించేందుకు ఒక ఇదాన్ని ఏర్పాటు చేసిందని ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి ఏం రూపొందించింది ఏం చేయబోతున్నారు పరమేశ్ వాస్తవానికి తెలంగాణ కళా సాంస్కృతి అద్దం పడేటట్లు కూడా ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఇటు మనం ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే ప్రాంతాన్ని మనం చూడొచ్చు మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఈ వరంగల్ కాకతీయ తోరణం ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఇటు కుడివైపు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదే విధంగా ఎడమవైపు మాత్రం అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చిత్రాన్ని మాత్రం ఉంచారు ఆ తర్వాత ఈ కుడివైపు మాత్రం గోల్కొండ కోటని చారిత్రాత్మకమైన కట్టడం గోల్కొండ కోట దానికి సంబంధించి జాతీయ నేతలను ఆకర్షించేందుకు ఇక్కడ సంస్కృతి తెలియజేసేందుకు మాత్రం గోల్కొండ కోటని ఏర్పాటు చేశారు అదేవిధంగా అక్కడే భరతమాతకు సంబంధించిన చిత్రాన్ని కూడా ఉంచడం జరిగింది ఇక ఎడమవైపు మాత్రం పుణ్యక్షేత్రంగా చెప్పుకోబడే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పుణ్యక్షేత్రంగా చెప్పుకోబడే యాదగిరి గుట్టకు సంబంధించి ఎంట్రన్స్కి సంబంధించి మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా జాతీయ నేతలను ఆకర్షించడానికి తెలంగాణలో ఉన్నటువంటి పర్యాటకానికి సంబంధించి జాతీయ నేతలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఎగ్జిబిషన్ కూడా నిన్న జేపీ నడ్డా కూడా ప్రారంభించారు దానికి సంబంధించి కూడా జేపీ నడ్డా ప్రారంభించిన ఎగ్జిబిషన్లో కూడా తెలంగాణ ఉద్యమం అమరవీరులకు సంబంధించి అదేవిధంగా బీజేపీ 8 సంవత్సరాల మోడీ పాలనకు సంబంధించి కూడా ఈ ఎగ్జిబిషన్లో పొందుపరిచారు ముఖ్యంగా ఇది ఇలా ఉంటే మాత్రం తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక వంటకాలు కూడా దీంట్లో ఉండనున్నాయి వాళ్లకు వచ్చే ఈ అతిరథ మహారాజులందరికీ కూడా నేతలందరికీ కూడా ఈ ప్రత్యేక వంటకాలు ఇటు సర్వపిండితో పాటు సకినాలు గర్జలు తెలంగాణలో మాత్రమే స్పెషల్గా ఉండేటువంటి ఇలాంటి వంటకాలు మాత్రం వాళ్లకు లంచ్లో ఉండనుంది కేవలం శాఖాహార భోజనమే తయారు చేపిస్తున్నారు కరీంనగర్కు సంబంధించిన ఒక యాదమ్మ అనే వంటకాలు మాత్రం ఇక్కడికి తీసుకొచ్చి వారితో స్వయంగా వంట చేయిస్తున్నారు పర్మిష్ విక్రాంత్ మరోవైపు టార్గెట్ తెలంగాణగా తెలంగాణే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా
ఈ సమావేశాల్లో ఒక అజెండాను రూపొందించబోతున్నారనే ఒక ప్రధానమైనటువంటి రాజకీయపరమైనటువంటి చర్చ ఈ రోజు తెలంగాణలో జరుగుతోంది. అంటే ముఖ్యంగా ఇప్పటికే ఈ సమావేశాల నేపథ్యంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే జాతీయ స్థాయి నేతలు కేంద్ర మంత్రులందర్నీ కూడా ఆయా నియోజకవర్గాలకు పంపింది. ఆ నియోజకవర్గాల్లో మీటింగులు సభల్ని నిర్వహించింది. అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. సో ఏంటి అజెండా ఏంటి? ఎందుకంటే మనం గతంలో చూసాం రాజస్థాన్ ఎన్నికల కంటే ముందు రాజస్థాన్లో ఈ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు దక్షిణాదిలో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా దక్షిణాదిలో తెలంగాణ ఈసారి రాకపోతే మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉండదనే ఒక స్లోగన్తో తెలంగాణలో ఈ సమావేశాలు బీజేపీ నిర్వహిస్తుంది. ఒక పక్కా వ్యూహంతోనే ముందుకెళ్తుందనే ఒక ప్రధానమైనటువంటి పొలిటికల్ అజెండాతోటే బీజేపీ కార్యవర్గ సమావేశాలని ఇక్కడ పెట్టిందనే ఒక చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన అజెండా ఏంటి, ఏం చేయబోతుంది, ఏం చెప్పబోతుంది తెలంగాణ ప్రజలకు అనే దానిపైన ఏం చెప్తారు? ఖచ్చితంగా పరమేష్, మీరు అన్నట్లు జాతీయ కార్యవర్గ సమావేశాలు మాత్రం ఒక నాటకీయ పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొదటగా మాత్రం వేరే రాష్ట్రాల్లో అనుకున్నప్పటికీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నేతలు మాత్రం పట్టుబట్టి హైదరాబాద్లోనే తెలంగాణలోనే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు మాత్రం జరపాలని పదే పదే లేఖలు రాసిన సందర్భం ఉంది. స్వయంగా కలిసిన పరిస్థితి ఉంది జేపీ నడ్డాకు. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణలో ఏర్పాటు చేయాలన్న నేపథ్యంలో కూడా ఈ తెలంగాణలోనే ఈసారి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయాలని మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. దాంట్లో భాగంగానే ఈ రోజు నుంచి జరిగే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు మాత్రం నేటి నుంచి హైదరాబాద్లో జరగనున్నాయి. మొత్తానికి కానీ ఈ దక్షిణాదికి సంబంధించి కూడా ఉత్తరాదిన అన్ని రాష్ట్రాల్లో కూడా మ్యాక్సిమం బీజేపీ పార్టీ పాలిస్తున్న నేపథ్యంలో దక్షిణాదిలో కూడా బీజేపీ పాలిత ప్రాంతం అంతా కూడా బీజేపీ కాషాయం చేయాలనే ఉద్దేశంతో ఉంది. దానికి సంబంధించి మొట్టమొదటిగా మాత్రం దక్షిణాదికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేశారు. ఈ కుటుంబ పాలనకు ఈ ప్రజలు విసిగిపోయారనే ఉద్దేశంతో ఆల్టర్నేట్ ప్రభుత్వం వైపు ప్రజలు చూస్తున్నారన్న సంకేతాలతో కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం పడిపోబోతుంది, ఖచ్చితంగా బీజేపీ గద్దెనెక్కాలి రాష్ట్రంలో అనేసి కూడా ఇటు రాష్ట్రంలో మాత్రం ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా ఈ రోజు రేపు జరిగే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలలో కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కూడా ప్రత్యేకంగా ఇందులో పొందుపరచనున్నారు. రానున్న ఎన్నికల్లో అవసరమైతే హిమాచల్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో పాటే అవసరమైతే తెలంగాణ రాష్ట్రం ఒకవేళ ముందస్తు ఎన్నికలకు పోతే కర్ణాటకతో పాటే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఎన్నికలు రాబోతున్నాయనే కొంత సమాచారంతో కూడా కొంత ముందస్తుగా మాత్రం మేల్కొన్నారు. వాస్తవానికి ఎక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినా కేవలం హడావుడి ఆ జాతీయ కార్యవర్గాలకే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే ముందు 2 రోజుల ముందుగానే 119 నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉంటాయి. ఈ 119 నియోజకవర్గాలకు కూడా ప్రతి ఒక్క ఎంపీ లేదా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు, కేంద్ర మంత్రులు స్వయంగా 119 నియోజకవర్గాలకు చేరుకున్నారు. ఆ 2 రోజుల పాటు మొన్న వెళ్ళినటువంటి ఈ నేతలు కూడా ఈ రోజు వరకు కూడా ఇటు లంచ్తో పాటు డిన్నర్తో పాటు రాత్రి బస కూడా కార్యకర్తల ఇళ్లలోనే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాత్రం కార్యకర్తల దగ్గర ఫీడ్ తీసుకోవడంతో పాటు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, బీజేపీ పార్టీకి ఎలా ఉంది గ్రౌండ్లో పొజిషన్, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఏ విధంగా మనం గట్టెక్కవచ్చు, అదేవిధంగా కేసీఆర్కు యాంటీ గవర్నమెంట్, కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన ఎలా ఉందనేసి కూడా వీళ్ళంతా ఒక గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారు. ఈ దీనికి సంబంధించి వచ్చే ఎన్నికల వరకు కూడా వీళ్ళు అవసరమైతే 3 నెలలకు 6 నెలలకు ఒకసారి కూడా ఇక్కడికి రావాలి, వాళ్ళ కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు రేపు జరిగే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం బీజేపీ గద్దెనెక్కాలనే ఉద్దేశంతోనే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది పరమేష్. విక్రాంత్, ఇంకొక విషయం, సంఘ పరివార పెద్దలతో పాటు ప్రముఖ వ్యక్తులు అంటే డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, లేదా సమాజంలో కొంత పలుకుబడినటువంటి వ్యక్తులతో ఇప్పటికే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే బీజేపీ నేతలు భేటీ అయ్యారు, వాళ్ళతో సమావేశాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇక ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, ప్రదేశాలని కూడా పర్యటించి వాటి నేపథ్యాన్ని తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో కొంత బీజేపీ బలోపేతానికి ఒక రకంగా కృషి చేసింది. 15-16 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు, వారితో కూడా విడివిడిగా దాదాపు 19-20 సమావేశాలను కూడా నిర్వహించిందనే ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మొత్తం మీద తెలంగాణ టార్గెట్గానే బీజేపీ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించిందనుకోవాలా? వీటికి సంబంధించిన సమాచారం ఉందా మీ దగ్గర?
ఖచ్చితంగా పరమేష్ వాస్తవానికి మాత్రం మీరు అన్నట్టు ఇంత వాస్తవానికి ఈ రోజే ఉత్తరప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి యోగి మాత్రం ఈ రోజు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్ళాల్సి ఉంది కానీ కొంత ఆయన షెడ్యూల్ లో మార్పు ఉండడం వల్ల అతను రావాల్సిన ఫ్లైట్ కొంత లేటు అతను ఉన్న కొన్న బిజీ షెడ్యూల్ వల్ల మాత్రం ఈ రోజు కొంచెం లేట్ గా వస్తున్నటువంటి సమాచారం ఉంది మన దగ్గర వాస్తవానికి ఈ రోజు అక్కడికి వెళ్ళాల్సి ఉంది కానీ అక్కడ మాత్రం ఓల్డ్ సిటీలో ముందే తీరుకున్నటువంటి టిఆర్ఎస్ నేతలు అక్కడ ఒక ఘర్షణ వాతావరణం నెలకొల్పే ఉద్దేశంతో కూడా అక్కడ ఒక బైక్ ర్యాలీ నిర్వహించినట్లు కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. వాస్తవానికి యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు కావాలనే ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వస్తున్నాడని మాత్రం ఇటు అధికార రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఇంత కొద్దిసేపటి క్రితమే రాజ్నూస్తో రాజాసింగ్ మాట్లాడుతూ కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ కూడా అతను గతంలోనే మొక్కుకున్నాడు, మొక్కు చెల్లింపులో భాగంగానే ఎప్పుడు తెలంగాణకు వచ్చినా కానీ భాగ్యలక్ష్మి టెంపుల్ని సందర్శిస్తాను అనేసి మొక్కు ఉండడం వల్లనే యోగి ఆదిత్యనాథ్ అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవాలని ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాడు తప్పించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు అనేసి కూడా రాజాసింగ్ ఒక క్లారిటీ ఇచ్చాడు. వాస్తవానికి ఇలాంటి చారిత్రాత్మకమైన కట్టడాలను అదేవిధంగా ఈ జలియన్ వాలా బాగుగా చెప్పుకునేబడే ఈ చౌటుపల్లకు సంబంధించి ఇలాంటి ప్రాంతాలను కూడా సందర్శించాలి, గత చరిత్రను వెలికి తీయాలనే ఉద్దేశంతో మాత్రం బీజేపీ నేతలు ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యోగి లాంటి నేతలు మాత్రం ఈ చారిత్రకకు సంబంధించిన ఈ గోల్కొండ కావచ్చు, భాగ్యలక్ష్మి టెంపుల్ కావచ్చు, ఇలాంటి ప్రదేశాలు మాత్రం సందర్శించాలని మాత్రం కోరుకుంటున్నారు పరమేష్. థ్యాంక్ యూ విక్రాంత్. మొత్తం మీద బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ నగరం పూర్తిగా కాషాయమయమైనటువంటి పరిస్థితి, మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోదీ ఇక్కడికి చేరుకోబోతున్నారు, అదేవిధంగా అమిత్ షా మిగతా ప్రముఖమైనటువంటి నేతలు కేంద్ర మంత్రులందరూ ఇక్కడికి చేరుకోబోతున్నారు.